హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు షామీ అఫీషియల్ లాంచరు పోకో లాంచర్ ఉంది కదా, ఈ పోకో లాంచర్లో నెక్స్ట్ వర్షను 2.0 వర్షన్ని నిన్న రోల్అవుట్ చేశారు. ఇది ఎవరైతే బీటా మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఒక అప్డేట్ రూపంలో వస్తుంది. నాన్ బీటా మెంబర్స్కి మాత్రం ఇది అప్డేట్ రూపంలో రాలేదు. మీకు స్టేబుల్ వర్షన్ రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, అరౌండ్ ఒక 1 మంత్ టైం అయితే పడుతుంది. ఒకవేళ మీరు బీటా ప్రోగ్రామ్లో జాయిన్ అవుదాం అనుకుంటే, ఇక్కడ వీళ్ళు బీటా ప్రోగ్రామ్ని ఆల్రెడీ క్లోజ్ కూడా చేశారు. సో అందుకని మీరు బీటా ప్రోగ్రామ్లో అయితే జాయిన్ అవ్వలేదు. దీనికి సంబంధించిన లేటెస్ట్ వర్షను, బీటా వర్షన్ ఏదైతే ఉందో అది మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఆల్రెడీ పిన్ చేశాను. అలాగే మీకు ఏపీకే మిర్రర్లో నుంచి కూడా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ 2.0లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి, అలాగే ఈ లాంచర్ ఎలా ఉంటుందనేది ఈరోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది నాది వేరే ఫోను, దీంట్లో నేను బీటా ప్రోగ్రామ్లో లేను. ఇక్కడ మాత్రం నాకు పోకో లాంచర్ 2019 అనే చూపిస్తుంది. పోకో లాంచర్ 2.0 వర్షన్ అయితే వీళ్ళు ఇక్కడ చూపించట్లేదు. పోనీ బీటాలో జాయిన్ అవుదామంటే ఇక్కడ మనకి బీటా ప్రోగ్రామ్ కూడా చూపించట్లేదు అనమాట. సో అందుకని ఈ ఫోన్లో మనకి ఒకవేళ ఈ 2.0 వర్షన్ వేసుకోవాలంటే మనం ఫైల్ డౌన్లోడ్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇది నా వేరే ఫోను, దీంట్లో మాత్రం నేను ఆల్రెడీ బీటా ప్రోగ్రామ్లో ఉన్నాను, ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా చేసుకున్నాను అనమాట. సో దీంట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. జనరల్గా మనకి పోకో లాంచర్ ఇన్స్టాల్ చేయగానే డీఫాల్ట్గా ఇలా ఉంటుంది. ఒకసారి మనం ఇలా అంటే యాప్ డ్రాయర్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్ డ్రాయర్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇలాంటి డిఫరెంట్ క్యాటగిరీ వైజ్గా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, మనకి కింద ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంటుంది. జనరల్గా మనకి ఐకాన్ కలర్స్ ఉంటాయి కదా, ఈ ఐకాన్ కలర్స్ తగ్గట్టుగా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా వీళ్ళు యాడ్ చేస్తారనమాట. అంటే బ్లూ ఉన్నాయని ఒక దగ్గర, రెడ్ కలర్లో ఉన్నాయని ఒక దగ్గర, వైట్ కలర్లో ఉన్నాయని ఒక దగ్గర, ఇలా రకరకాలుగా వీళ్ళు యాడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి రెడ్ మీద ట్యాప్ చేశాను, రెడ్ కలర్లో ఉన్న ఐకాన్స్ అన్ని ఒక దగ్గర కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్ మీద ట్యాప్ చేస్తే ఎల్లో కలర్లో ఉన్న ఐకాన్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. గ్రీన్ అలాగే బ్లూ అలాగే మనకి పర్పుల్ అలాగే థిక్ పర్పుల్ బ్లాక్ ఇలా రకరకాల కలర్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీ వైజ్గా వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఇక ఒకసారి మనం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి అనమాట. అంటే లాంచర్ ఓపెన్ చేసేటప్పుడు స్టైల్స్ దీంట్లో మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఒకసారి బ్యాక్ వస్తే మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెటింగ్స్ ఓపెన్ చేస్తే మనకి డిఫాల్ట్ స్క్రీన్ అని ఉంది. సో దీని మీద ట్యాప్ చేస్తే మనకి లాంచర్ హోమ్ స్క్రీన్ మీద రకరకాల పేజీలు ఉంటాయి కదా, ఆ పేజెస్లో ఏది మీరు డిఫాల్ట్గా హోమ్ స్క్రీన్ మీద ఉంచుకోవాలనుకున్నారో దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఒకసారి సెటింగ్స్లోకి వెళ్తే ఫిల్ ఎంటీ సెల్స్ అని ఉంటుంది. అంటే జనరల్గా మనకి ఇలా ఎంటీ స్పేస్ ఉందనుకోండి, ఎక్కడన్నా గ్యాప్లో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఐకాన్తో అది రీప్లేస్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఒకసారి మళ్ళీ సెటింగ్స్లోకి వెళ్దాం. సెటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి హైడ్ యాప్ ఐకాన్స్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేశారనుకోండి ఐకాన్స్ అన్ని కూడా హైడ్ అవుతాయి. ఇక మోర్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ డిఫాల్ట్ లాంచర్ అని ఉంది, అది నేను డిఫాల్ట్గా పోకో లాంచర్ని ఫిక్స్ చేశాను. అలాగే బ్యాక్గ్రౌండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. సో జనరల్గా మనకి బ్యాక్గ్రౌండ్స్లో మనం హోమ్ స్క్రీన్ మీద మన ఫొటోస్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఫొటోస్ కానీ పెట్టుకుంటాం కదా, లేదంటే ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వాల్పేపర్స్ పెట్టుకుంటాం కదా, సో దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే దాని ఎఫెక్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి సెటింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం మనకి 3 రకాల సెట్టింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది. లైట్, డార్క్ అలాగే సిస్టము. సిస్టమ్ డిఫాల్ట్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక రెండోది వైట్ కలరు, ఇక మధ్యలో ఉన్నది బ్లాక్ కలర్ అనమాట. ఇది మనకి బ్లాక్ థీమ్ లాగా మారిపోతుంది. దీనివల్ల కొంచెం మన కళ్ళ మీద స్ట్రెయిన్ అయితే పడదనమాట, కొంచెం కళ్ళకి ఈజీగా ఉంటుంది బ్లాక్ స్క్రీన్ కాబట్టి. అలాగే బ్యాటరీ కూడా కొంచెం సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మనకి లైట్ కలర్ అంటే మొత్తం మనకి వైట్ కలర్లోకి మారుతుంది. సిస్టమ్ అంటే మనకి డిఫాల్ట్గా హోమ్ స్క్రీన్ మీద ఏదైతే ఉందో అలా ఉంటుంది అనమాట. అలాగే దాని కింద మనకి ఈ యాప్ డ్రాయర్కి సంబంధించిన ట్రాన్స్పరెన్సీని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఇక్కడ చూడండి, ఇది మూవ్ చేస్తామంటే డ్రాయర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాల్పేపర్ ఏదైతే ఉందో అది మనకి కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం తిక్కువ పెడితే మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాల్పేపర్ టోటల్గా కనిపిస్తుంది. జనరల్గా సజెస్టెడ్ సైజ్ మీకు 50% పెట్టుకుంటే కొంచెం లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత చూడండి, సో మీకు ఇలా ఉంటుంది అనమాట చూడటానికి. ఇది కూడా కొంచెం లుక్ బాగానే ఉంటుంది. ఇక మేజర్గా మనకి చెప్పుకోవాల్సి దీంట్లో ఉన్న ఐకాన్ ప్యాక్స్ని చేంజ్ చేసుకోవచ్చు. మనకి డిఫాల్ట్గా ఉన్న ఐకాన్స్ ప్యాక్ కాకుండా మీరు ఏదైనా థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్ డౌన్లోడ్ చేసుకుంటే వాటిని కూడా దీంట్లో సెట్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పటి నుంచో వాడే ఒకే ఒక ఐకాను నేడియను. ఈ నేడియన్ ఐకాన్ ప్యాక్ని ఇప్పటి కూడా దీంట్లో వాడుతూనే ఉన్నాను. డిఫాల్ట్గా సిస్టమ్ ఐకాన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక కస్టమైజ్ లేఅవుట్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఈ లేఅవుట్లో ఉన్న ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సో జనరల్గా మనకి మీడియం సైజ్లో పెట్టుకుంటే చూడటానికి లుక్ బాగానే ఉంటుంది. కొంతమంది ఎక్కువ ఐకాన్స్ చూడాలనుకుంటే మాత్రం
ప్రకారం సైజ్ తగ్గించుకోవచ్చు. అలాగే మీరు నెంబర్ ఆఫ్ ఐకాన్స్ రోస్ ఇవన్నీ కూడా దీంట్లో మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఇక మేజర్గా ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్, ఇది కొత్తగా వచ్చిన 2.0లో వచ్చిన ఫీచర్ ఏంటంటే, దీంట్లో మనకి ఏవైతే ఆ కస్టమైజేషన్ ఫోల్డర్స్ ఉన్నాయో వాటిని మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అంటే మీరు వాటిని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లోకి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆ తర్వాత టూల్స్ ఉంది, ఆ తర్వాత మనకి కమ్యూనికేషన్ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది కదా. సో వీటి పొజిషన్స్ మీరు ఇలా లాంగ్ ట్యాప్ చేసిన తర్వాత మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఇష్టం వచ్చిన పొజిషన్స్లో మీకు ఇష్టం వచ్చిన యాప్స్ని అరేంజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి రెగ్యులర్ కొన్ని ఫేవరెట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, రెగ్యులర్గా మనం ఓపెన్ చేసే అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, వాట్సాప్, అలాగే ట్విట్టర్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఏవైతే చూసే యాప్స్ ఉండేవో వాటిని అన్నిటి కూడా మనం సపరేట్గా ఒక కొత్త ఫోల్డర్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ చూడండి, మనకి ప్లస్ సింబల్ ఉంటుంది, ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఐకాన్స్ అన్ని కూడా చూపిస్తుంది అనమాట. అంటే మనకి డిఫాల్ట్గా ఏవైతే మనం అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసామో అవన్నీ కూడా మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రెగ్యులర్గా యూట్యూబ్ కోసం ఎక్కువగా వర్క్ చేస్తుంటాను కాబట్టి రెగ్యులర్గా నేను యూట్యూబ్ కోసం యూజ్ చేసే అప్లికేషన్స్ ఏంటనేది వాటిని నేను సపరేట్గా ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ చేస్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ది నేను ఎక్కువగా వాడేది కెమెరా ఒకటి ఖచ్చితంగా వాడుతుంటాను. సో దాంట్లో నేను ఎక్కువగా గూగుల్ కెమెరా వాడుతున్నాను కాబట్టి గూగుల్ కెమెరా. ఆ తర్వాత నేను కాలేజ్ మేకర్, ఇది మనకి నేను రెగ్యులర్గా పోస్టులు పెడతా ఉంటాను కదా, 2-3 ఫోటోస్ కలిపి ఒక ఫోటోలాగా. సో ఇది కాలేజ్ మేకర్ అనమాట, ఇది ఒకటి మనకి కొంచెం ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి జీమెయిల్ ఖచ్చితంగా వాడుతుంటాను, అలాగే జిఐఎఫ్ గురు, జనరల్గా జిఐఎఫ్లు క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అలాగే రకరకాల అప్లికేషన్స్ నేను ఎక్కువగా వాడే ఉంటాయి కదా, వాటిని ఎంఐ కమ్యూనిటీ, అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫోరమ్స్ ఉంటాయి అనమాట, ఫోరమ్స్, అలాగే మనకి ఒక మ్యూజిక్ ప్లేయరు, అలాగే రెగ్యులర్గా ఇంకా వాడేవి యూట్యూబ్, యూట్యూబ్ స్టూడియో ఇలాంటి అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో యూట్యూబ్, అలాగే యూట్యూబ్ స్టూడియో, అలాగే ఒక బ్రౌజరు, నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే బ్రౌజరు వయా బ్రౌజరు. సో ఇలాంటివన్నీ కలిపి ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ చేశాను. పైన మనకి నేమ్ కూడా రాసుకోవచ్చు, దీన్ని నేను టెక్ ఫ్యాక్స్ అని రాస్తున్నాను. పెట్టి ఇక ఓకే కొట్టాను. ఓకే కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి యాప్ డ్రైవర్ మనం ఓపెన్ చేద్దాం. యాప్ డ్రైవర్ ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా జోన్ పైన ఫస్ట్ ప్లేస్లో మనకి టెక్ ఫ్యాక్స్ అని చూపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే నేను ఏదైతే అప్లికేషన్స్ అన్నీ కూడా యాడ్ చేశానో అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కదా, నా దగ్గర 200+ అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి కదా, వీటన్నింటిలో నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే అప్లికేషన్స్ ఏవో వెతుక్కోవడం కంటే ఇలా మనం ఒక ఫోల్డర్లా క్రియేట్ చేసుకుంటే రెగ్యులర్గా మనకు అవి కనిపిస్తాయి అనమాట. సో సింపుల్గా మనం ఇలా స్వైప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ మీరు వెతుక్కోవాలనుకుంటే కింద మీకు ఒక సెర్చ్ బార్ కూడా ఉంటుంది, సెర్చ్ బార్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఓపెన్ కూడా చేసుకోవచ్చు. వైయూ అని కొడితే ఆటోమేటిక్గా యూట్యూబ్ అని కూడా వస్తుంది. ఇలా ఈ పోకో లాంచర్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అదే కాకుండా ఇది ఒక ఫ్రీ లాంచర్, ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏ ఫోన్లో అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ షామి ఫోన్స్, నాట్ ఓన్లీ రెడ్మీ ఫోన్స్, ఏ ఫోన్లో అయినా మీరు దీన్ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇది ఒక ఫ్రీ లాంచరు, ఫుల్ ఫీచర్స్ అన్ని కూడా మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి. ఎలాంటి యాడ్స్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేయరు, ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. దీంట్లో మాత్రం మీకు ఎక్కడ కూడా యాడ్స్ అనేవి కనిపించవు. అదే కాకుండా దీంట్లో మనకి యాప్ వాల్ట్ కూడా ఉంటుంది. యాప్ వాల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అనమాట ఈ లాంచర్లో. మనకి అన్ని రెగ్యులర్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ షార్ట్ కట్స్లో ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా నేను ఫాలో అయ్యేది చూడండి, ఇక్కడ నేను జీమెయిల్ని పెట్టుకున్నాను, అలాగే ఒక మ్యూజిక్ ప్లేయర్ని పెట్టుకున్నాను, షార్ట్ కట్స్ ఇవి. ఒకవేళ మీరు వీటిని అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏవైతే అప్లికేషన్స్ అనుకుంటారో వాటిని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాటిని మీరు షార్ట్ కట్స్ రూపంలో పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను సో ఒక కాంటాక్ట్ నెంబరు మా అన్నయ్య, సో ఇక్కడ నేను అన్న అనే కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేశాను. ఇలా మనం రకరకాలుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి రెగ్యులర్ ఫీడ్ కూడా ఉంటుందన్నమాట. అంటే రెగ్యులర్గా ఏం జరుగుతుంది ప్రపంచంలో అనేవి కూడా ఇక్కడ వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. చూడండి మనకి స్టాక్ ఎక్స్చేంజెస్, అలాగే మనకి ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, సో ఇక్కడ చూడండి అది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనకి రెగ్యులర్ ఏవైతే టాస్క్లు ఉంటాయో, మనం అనుకున్న నోట్స్ ఉంటాయో, ఆ నోట్స్ కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. సడన్గా ఏదైనా ఒక పాయింట్ రాసుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు దీన్ని యాడ్ చేసుకొని సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా రకరకాల ఫీచర్స్ అనేవి ఈ యాప్ వాల్ట్లో వెళ్ళి ఫిక్స్ చేశారు, వీటిని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అది కాకుండా ఇంకొన్ని కొన్ని ఫీచర్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. యాప్ డ్రైవర్లో మనకి కొన్ని ఫీచర్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. గ్రూప్ ఐకాన్స్ బై కలర్ అనేది మీరు ఇందాక చెప్పాను కదా, కలర్ వైజ్గా వీటిని మార్చుకోవచ్చు. అలాగే స్క్రోల్ బార్, స్క్రోల్ బార్ ఎలా చేయాలి అంటే ఒరిజినల్ లేఅవుట్ లాగా, లేకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలా, ఇలాంటివి కూడా కొన్ని ఫీచర్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. హోమ్ స్క్రీన్ మీద ఎలాంటివి ఉండాలి అంటే మీరు ఎంటీ సెల్స్ని ఫిల్ చేయాలా అనేది అడుగుతుంది. అలాగే మీ లాక్ స్క్రీన్ని లాక్ చేయాలా అంటే మీరు ఏదైతే మీరు కొన్ని అప్లికేషన్స్ బై డిఫాల్ట్
డిఫాల్ట్గా కొన్ని హోమ్ స్క్రీన్ మీద పెట్టుకుంటారు కదా, సో దీన్ని టర్న్ ఆన్ చేశారనుకోండి అవన్నీ కూడా లాక్ అవుతాయి, అవన్నీ కూడా ఎవరు మళ్ళీ రీప్లేస్ చేయకుండా ఉంటుందన్నమాట. అలాగే మీకు యాప్ వాల్ట్ ఆన్ చేయాలా వద్దా, అలాగే మీకు మెమొరీ స్టేటస్ కూడా వీళ్ళు చూపిస్తారు. ఇది యాప్ వాల్ట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ చూడండి మనకి మెమొరీ స్టేటస్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అదే కాకుండా ఈ లాంచర్ అనేది మనకి ఫుల్ లెంత్ ఆండ్రాయిడ్ క్యూబ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది వీళ్ళు లేటెస్ట్ ఆండ్రాయిడ్ క్యూబ్ సపోర్ట్ చేసేలాగా డిజైన్ చేశారు. దీంట్లో ఒక కొత్త ఫీచర్ ఉంటుంది, అది ప్రజెంట్గా మాత్రం ఓన్లీ ఆండ్రాయిడ్ క్యూలో మాత్రమే ఉంటుంది. దీన్ని ప్రజెంట్గా వెళ్ళి దీంట్లో తీసుకురావట్లేదు. ఒకసారి మీరు మేనేజ్ అప్లికేషన్స్లోకి వెళ్ళి పోకో లాంచర్ అని కొట్టారనుకోండి, సో మీకు పోకో లాంచర్ ఎక్కడుందో చూపిస్తుంది. సో పోకో లాంచర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి రెండు కొత్త ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ది ఫుల్ స్క్రీన్ మోడ్. ఫుల్ స్క్రీన్ మోడ్ అంటే తెలుసుగా మనకి హోమ్ స్క్రీన్ మీద మొత్తం కూడా ఇది ఉండేలాగా ఉంటుంది. ఇక రెండో ఫీచర్ ఏదైతే ఉందో ఇది ఆండ్రాయిడ్ క్యూలో తీసుకురావాల్సిన ఫీచరు, దాన్ని వీళ్ళు దీంట్లో యాడ్ చేశారు. బ్లర్ యాప్ ప్రివ్యూస్ అంటే మనకి రీసెంట్ ప్యాన్ ఇలా ఓపెన్ చేస్తాం కదా, ఈ రీసెంట్ ప్యాన్ ఓపెన్ చేసినప్పుడు మనం ఏవైతే యాప్స్ ఓపెన్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ ఉన్నారనుకోండి, వాట్సాప్లో లాస్ట్గా ఎవరికి మెసేజ్ చేశారో అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చదివేలాగే ఉంటుంది, అంటే కనిపిస్తుంది. కానీ ఈ పోకో లాంచర్లో కొత్తగా ఒక ఫీచర్ తీసుకొచ్చారు, అదేంటంటే బ్లర్ చేస్తుంది అనమాట. బ్లర్ చేయడం అంటే మీరు ఇలా అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ అంతా కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లర్ అవుతాయి. కానీ ఇది ప్రజెంట్గా ఆండ్రాయిడ్ క్యూలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎంఐవై లెవెల్లో దీన్ని తీసుకురాబోతున్నారు. ప్రజెంట్గా ఇది మనకి ఆండ్రాయిడ్ 9లోనే ఉంది, ఎంఐవై 10లోనే ఉంది, కాబట్టి ఆ ఫీచర్ అనేది ఇక్కడ వీళ్ళు ఎనబుల్ చేసినా కానీ అది మనకి చూపించట్లేదు. ఆండ్రాయిడ్ క్యూ అలాగే ఎంఐవై 11లో మాత్రం దీన్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇవే కాకుండా ఇంకొన్ని కొత్త ఫీచర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకి నోటిఫికేషన్ బ్యాడ్జెస్ కూడా ఉంటుంది. నోటిఫికేషన్ బ్యాడ్జెస్లో మనకి నెంబరు అలాగే సర్కిల్ రెండు రకాల ఫీచర్స్ అనేవి ఉంటాయి. అలాగే మీరు ఐకాన్స్ని హైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. డబుల్ ట్యాప్ టు లాక్ స్క్రీన్ కూడా మీకు దీంట్లో వర్క్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కొత్త ఫీచర్స్ అని కూడా వీళ్ళు పోకో లాంచర్ 2.0లో తీసుకొచ్చారు. ఒకవేళ మీరు పోకో లాంచర్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.